ఏంటి ఐదో సాక్షి దొరికిందా? ఎస్ సార్, ఆత్మాభిమానాన్ని అమ్ముకొని సాక్షి దొరికింది. వెరీ గుడ్, సాక్షిని పూర్తి బందోబస్తు కోర్టుకు తీసుకెళ్ళండి. ఇంతకీ ఇప్పుడు ఆ సాక్షి ఎక్కడుంది? నా పర్మిషన్ తోనే ఆ అమ్మాయి ఓ పెళ్లికి అటెండ్ అయింది, రాగానే నా కస్టడీలోనే ఉంచుకుంటాను. ఏమిటయ్యా ఏమైంది? ఈ అమ్మాయి నీళ్ళలో దుక్కి ప్రాణం తీసుకుపోయిందండి. కారు ఆసుపత్రికి తీసుకెళ్ళండి బాబు. వీల్లేదు, మేము వేటలో ఉన్నాం, తప్పకండి. తప్పు చేయను బాబు, ఆపదలో ఉన్నప్పుడు అలా అనకూడదు. తీసుకొచ్చి లోపల పడుకోబెట్టండి. ఏంటయ్యా ఇది, కాళ్ళు తీసి నెత్తికి రాసుకున్నట్టు ఆత్మహత్య చేసుకోబోయేదాన్ని తీసుకొచ్చి కారులో ఎక్కించావు? నేను ఎందుకు ఈ పని చేశాను? ఒక్కసారి వెనక్కి తిరిగి ఆ ఫిగర్ను చూడండి. ఖాళీ పోలీస్ స్టేషన్ నుంచి ఎలా తప్పించుకుంటావయ్యా? ఎలిమెంటరీ స్కూల్ పిల్లాడా, ఏమిటా ప్రశ్న? పోలీస్ స్టేషన్లో మన అత్తారిల్లు కదా, అల్లుని పంపినట్టుగా లాంఛనాలతో బెయిల్ ఇచ్చి అలా తాగనంపారు. కాకపోతే చేతికి చిక్కిన ఎమ్మెల్యేలు క్షణంలో చేజారిపోయారే అని బాధగా ఉంది. నేను అదే బాధపడుతున్నానయ్యా, కానీ లోగా ఇంకో కొత్త మెడదొచ్చి పడింది అయ్యా. అయ్యి బాబోయ్, ఏమిటది? మా తమ్ముడి మర్డర్ కేసులో ఐదవ సాక్షి నాగమణి చేతికి చిక్కింది. ఆ సాక్షి గనక కోర్టులో నోరు విప్పితే మా తమ్ముడు గొంతు శాశ్వతంగా మూతపడిపోతుంది. ఈ గండం నుంచి బయటపడాలంటే ఒకే ఒక మార్గం ఉంది ఖాళీ. ఏమిటో చెప్పండి. భూకంపం సృష్టించైనా సరే ఆ పని పూర్తి తీసుకొస్తాను. ఏం లేదు, రేపు మా తమ్ముడిని కోర్టులో హాజరుపరుస్తున్నారు. వాడు పోలీసు వ్యాను దిగి కోర్టు మెట్లు ఎక్కకుండానే నువ్వు మా తమ్ముడిని తప్పించాలి. తప్పిస్తాను, శాశ్వతంగా తప్పిస్తాను ఖాళీ. అంటే నా ఉద్దేశం పోలీసు బారి నుండి తప్పిస్తాను అని. వస్తాను. థ్యాంక్స్. ఒక క్రిమినల్ కోర్టులో హాజరుపరచడానికి ఎంతమంది పోలీసుల సార్? అతన్ని కోర్టు దగ్గర కిడ్నాప్ చేయబోతున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుచేత కొంత పోలీస్ ఫోర్స్ ఏఎస్పీ గారి ఆధ్వర్యంలో కోర్టు దగ్గర, మరికొందరు బాంబే రూట్ లో 7 కిలోమీటర్ దగ్గర నాతోనూ ఉంటారు. ఇంతకీ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు? స్టేట్ రౌడీగా మన డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్ చేసిన ఖాళీ చరణ్ ఉరఫ్ పృథ్వీరాజ్. చాలా జాగ్రత్తగా డీల్ చేసి ప్రాణ నష్టం జరగకుండా చూడండి. అలాగే సార్. హలో, నేను డిఐజీని మాట్లాడుతున్నా. మీరు స్టేట్ రౌడీ అనుకుంటున్న ఆ ఖాళీ చరణ్ పోలీస్ ఇన్ఫార్మర్. అతని అసలు పేరు పృథ్వీరాజ్. ఏమిటి, ఖాళీ చరణ్ పోలీస్ ఇన్ఫార్మర్? అవును, మీరు చేసే కిడ్నాపింగ్ డ్రామా ముగింపు వరకు ఎస్పీ నాగమణితో చెప్పేశాడు. ఆమె బొంబాయి రోడ్డు 7 కిలోమీటర్ దగ్గర ఉంటుంది. దిబింగలాన్ని మింగగల ఈ భూపతి దగ్గర పిల్ల చేపల ఆటలు సాగవు. నేను ఆడి చూపిస్తాను డ్రామా. పట్టుకోండి, 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 పట్టుకోండి. ఆగలాగా. ఆ పక్క చెక్ పోస్ట్ ఉంది. ఆ పక్క చెక్ పోస్ట్ ఉంటే ఈ పక్క పోలీసులు ఉన్నారు.
పోలీసులా? మరీ అంత స్టిల్ ఇవ్వకు. స్టీలు కాదు, ఎత్తడి కాదు. విషయం అర్థం కావట్లేదు, కాస్త వివరంగా చెప్పండి. వివరాలు చెప్పడానికి ఏముంది? ఖాళీ పృథ్వీరాజ్, నువ్వు ద్విపాత్ర అభినయం చేస్తే నేను శతావతారం చేయగలను. నా రహస్యాలన్నీ తెలుసుకోవడానికి ఎస్పి నాగమణి నిన్ను పోలీస్ ఇన్ఫార్మర్ గా నియమించిందన్న సంగతి కూడా తెలుసుకోలేనంతటి వెర్రి వెంగళప్పను కాదు. తెలుసుకున్నావుగా, అయితే వస్తాగు. నువ్వు తుపాకీ గుళ్ళకు కూడా భయపడవని నాకు తెలుసు. అటు చూడు. భారతంలో భీష్ముడిని చంపడానికి అర్జునుడు శిఖండిని అడ్డు పెట్టుకున్నాడు. నేను ఈ శిఖండిని అడ్డు పెట్టుకుని నిన్ను మట్టు పెడుతున్నా. అనుకున్న ప్లాన్ ప్రకారం ఈ టైంకి రావాల్సిన పృథ్వీ ఇంకా రాలేదు. ఏమైనా ఆటంకం జరిగిందేమో, నేను వెళ్ళి చూసొస్తాను. మీరు ఇక్కడే ఉండండి. ఓకే మేడం. డ్రైవర్. ఇక్కడికి చంపడానికి తీసుకురాలేదు, నీ మనసు మార్చడానికి తీసుకొచ్చాం. నువ్వు మావాడు నిర్దోషి అని కోర్టులో సాక్ష్యం చెబితే నిన్ను లక్షాధికారిని చేస్తాను. ఎవరికి కావాలి నీ లక్షలు? దేవతలాంటి నాగమణమ్మ పెనివిటిని వీడు చంపుతుండగా నీ కళ్ళారా చూశాను. ఆ సంగతే నేను కోర్టులో చెప్తాను. అన్నయ్య, ఇది ఓల్డ్ స్టైల్ కి లొంగదు, నేను మోడర్న్ స్టైల్లో ఒప్పిస్తాను. నువ్వు వెళ్ళు. ఓకే. నిన్ను చిటికిన వేలి గోటితో తీసేయచ్చు, కానీ తీయను.
ఎందుకంటే నువ్వు చచ్చిపోతే ఆ కేసు నా మీదకే వస్తుంది. అందుకని నిన్ను మానభంగం చేస్తాను. ఆ మానభంగం చేసినా నీకు అన్యాయం చేయను, నీ మెడలో తాళి కడతా. అప్పుడు నువ్వు సెంటిమెంట్తో మెంటల్ అయిపోతావు. నీ గుండె మీద నేను కట్టిన తాళి కదలాడుతుంది, నేను నీ భర్తను అన్న సంగతి నీ గుండెల్లో కదలాడుతుంది. అప్పుడు నేను నిర్దోషిని అని నువ్వు సాక్ష్యం చెప్తావు. నువ్వు నన్ను ఏమీ చేయలేవే. ఆశా, ఆ నరేంద్ర భూపతి వాళ్ళు ఎక్కడ? ఏమిటాశా, ఏం జరిగింది? ఏమే రాక్షసి, అక్కడ నా తమ్ముడిని ఘోరంగా చంపేసి ఏమీ తెలియదాలా వచ్చి ఇక్కడ నిలబడ్డావా? ఏమి నువ్వు మాట్లాడేది? అక్కడ ఏం జరిగిందో మీ కళ్ళతోనే చూడండి. రండి రండి. ఎంత దారుణమో చూడండి. ఇంకా చూస్తారేమిటమ్మా, ఆ హంతకురాలకి సంఖ్యలు వేయండి. మేడం, ఏ కేసులో సాక్షిగా కోర్టుకు తీసుకెళ్లాలనుకున్నామో ఆ కేసులో సాక్షి ముద్దాయిగా మారింది.